దున్నపోతు ఏనిందిరా అంటే దూడను గట్టును కట్టేయమన్నాడట వెనకట్టుకోకడం. మొరటగా ఉండేవాళ్ళు తప్పించేటండి ఏరు కాబట్టిని ఆ మాట మాట్లాడుతుంటారు, ఆ సామెత వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక విచిత్రమైన స్టేట్మెంట్ మన సోషల్ మీడియాలో చూస్తే, నరేంద్ర మోడీ నిన్న ఈ టీకాల సందర్భంలో ఒక గురజాడ గారిది ఉటంకించారు, ఏమని, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులై అనేటువంటిది, పరుల కోసం పాటుపడేయమని చెప్పి చెప్పారు ఆయన, పరోపకారం గురించి చెప్పారు. సరే దాంట్లో కొంతమంది ఏమో ఒక వేటకారం చేశారు, అది చూడండి తెలుగు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన, హిందీ తెలుగు పదాన్ని హిందీలో రాసుకుని మాట్లాడతాడు, నేను తెలుగులో ఎక్స్పర్ట్ ఏం కాదు కదా. సరే అది పక్కన పెట్టాడు. రెండో పాయింట్, ఆ స్ఫూర్తి అందులో ఉన్నటువంటిది, అది ఇంకే హిందీ కవి ఏ గుజరాతీ కవి అని ఉండకపోవచ్చు కదా, అన్నట్టు ఏమన్నా మనకేం ఆధారం కూడా లేదు కదా. కాబట్టి అది వాళ్ళకి ఆయనకి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్లో అది ఒకటి ఉంటుంది, ప్లస్ వాడచ్చు. దానికి తిరుపతి ఎన్నికల కోసం ఆయన వాడారట నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడు కానీ తిరుపతి వాళ్ళు ఓటే, తిరుపతిలో జనాలు అందరూ ఓటేసేస్తారా? ఇంతకుముందు కూడా నమస్కారం, బాగున్నారా, ఆంధ్రప్రదేశ్ అంటే నాకు చాలా అద్భుతంగా ఉంటుంది, ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి, ఇట్లాంటి పదాలన్నీ కూడా తెలుగు హిందీలో రాసుకుని మాట్లాడారు కదా ఆయన. అప్పుడు మరి ఓట్లు వేసేసి ఉండాలి కదా, 2019లో ఏం చేయలేదు ఏంది ఆయన. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే, అసలు మనకి మరీ ఇంత ద్వేషపూరితమైనటువంటి పాలిటిక్స్ ఏంటి అవసరమా? అరే ఎవరి పార్టీ వాళ్ళు గెలిచేశారు, ఒకళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజాంశాలు పక్కన పెట్టేసుకుని ఇక్కడ ఇలాంటి తరహా విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ కరెక్టో కాదు ఆలోచించుకోవాలి, లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ఇష్టం.